హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫుల్ లెంత్ బ్లాగ్. ఆల్రెడీ రెండు కాలేజ్ బ్లాగ్ అయితే చేసిన స్పోర్ట్స్ సంబంధించింది. సో ఈరోజు ఏంటిదంటే కాలేజ్లో కబడ్డీ ఫైనల్స్ అండ్ క్రికెట్ సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్. సో అదైతే ఈ వీడియోలో అయితే కవర్ చేద్దాం. చాలా బాగా వస్తుంది బ్లాగ్, ఫైనల్స్ కాబట్టి. ఓకే, గ్రూప్లో అయితే పెట్టారు ఈరోజు ఫైనల్స్ అని, 27 అనుకున్నా, మరి ఈరోజు ఫైనల్స్ అని పెట్టారు. సో పోయినాక చూస్తాం ఏం జరుగుతుంది మ్యాచ్. అండ్ మా ఫ్రెండ్ అయితే వస్తుండో బస్సులకి లిఫ్ట్కే పొందలేమే, మా ఫ్రెండ్ కానీ బైక్ మీద కాలేజ్కి వెళ్తున్నా, నాకు ఏమైనా రానా ట్రై అయిపోయాడు అవి పట్టుకొని కొంచెం మంచి క్లిప్లు క్యాప్చర్ చేసి మంచిగా పెడదాం మన యూట్యూబ్లో. ఓకే, లెట్స్ స్టార్ట్ ద బ్లాగ్. అండ్ ఇప్పుడే మా ఫ్రెండ్స్తో కలిసి కాలేజ్కి అయితే వచ్చేసా. గ్రౌండ్ మొత్తం ఖాళీ ఉంది, కొంచెంసేపు ఆయన మొత్తం ఫుల్ అయిపోద్ది గ్రౌండ్. మ్యాచ్ గెలిచాడు పక్క, అదే అంట. ఫస్ట్ అయితే క్రికెట్ సెమీఫైనల్స్ అయితే స్టార్ట్ చేస్తుంది. అందరం కలిసి గ్రౌండ్ కి అయితే వచ్చేసినాం. సెమీఫైనల్స్ కావచ్చు, కొంచెం రూల్స్ అయితే చేంజ్ చేసారు సార్స్, కొన్ని రూల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎంపైరీకి అయితే ఇద్దరు సార్లు అండ్ స్కోర్ కి అయితే ఒకసారి అయితే కూర్చొని స్కోర్ బోర్డ్ని అయితే ప్రిపేర్ అయితే చేస్తుండు. నేనేమో ఇక్కడ నా ట్రైపాడ్ అండ్ కెమెరాతో మంచి మంచి క్లిప్స్ తీసుకుందామని సెటప్ అయితే చేసుకుంటున్నా. సెమీఫైనల్స్ కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ అయితే ఇవ్వబడుతున్నా. ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే అయిపోయింది, ఇప్పుడే స్కోర్ అయితే చూద్దాం సార్. స్కోర్ చెప్పరా, 29 ఫోర్ వికెట్స్, 29 సెవెన్ వికెట్స్, 30కి చెప్పులు వాళ్ళ పేర్లు. ఇప్పుడు ఇక్కడ జరిగిన సెమీఫైనల్స్లో బీటెక్ థర్డ్ ఇయర్ అయితే మ్యాచ్ అయితే ఓడిపోయింది, డిప్లొమా సెకండ్ ఇయర్ అయితే మ్యాచ్ అయితే విన్ అయింది. మ్యాచ్ అయితే అయిపోయింది ఫైనల్స్లో, డిప్లొమా సెకండ్ ఇయర్ వర్సెస్ థర్డ్ ఇయర్ మ్యాచ్. ఇది టఫ్ ఉంటుంది మ్యాచ్, ఇప్పటిదాకా జరిగినట్లు కాదు. సో బాగా టఫ్ ఇస్తారు డిప్లొమా సెకండ్ ఇయర్ వాళ్ళు, ఇట్లా ఆడితే చూడాలి మా వాళ్ళు. మొన్నట్లేక బుక్ అయ్యాక అయితే ఏపోతే ఉంటుంది అన్న వినే డౌట్ కాకుండా ఉంటే తరుణాలు. సో వాళ్ళు డిస్కషన్ చేస్తారు టీం వాళ్ళు. సెమీఫైనల్స్ అయిపోయినా కాబట్టి క్రికెట్కి అయితే బ్రేక్ ఇచ్చారు. ఫైనల్స్ వచ్చేసరికి ఈవినింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు అయితే కబడ్డీ ఫైనల్స్ అవుతున్నాయి, అవి జరుగుతాయి. సో మా వాళ్ళు ఇక వాళ్ళు ప్రిపేర్లో వాళ్ళు చేసుకుంటారు, ఎలా బౌలింగ్ వేయాలి ఎలా బ్యాటింగ్ చేయాలని మాట్లాడుకుంటారు. కొంతమంది ప్లేయర్స్ ప్రాక్టీస్ చేసుకుంటారు. ఓకే, కబడ్డీ మ్యాచ్ చిన్న యూ పెట్టేసి మెయిన్ క్లిప్ డిప్లొమా సెకండ్ ఇయర్ వర్సెస్ థర్డ్ ఇయర్ మ్యాచ్తో అయితే కలుద్దాం. లెట్స్ గో. కబడ్డీ ఫైనల్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. సార్స్ అందరు వచ్చారు. ఫైనల్స్ వచ్చేసరికి డిప్లొమా ఫస్ట్ ఇయర్స్ వర్సెస్ బీటెక్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్స్. డిప్లొమా ఫస్ట్ ఇయర్స్ అయితే కోర్ట్కి అయితే వచ్చేసారు అండ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కూడా రెడీ అయిపోయారు. సో ఆ 10 మినిట్స్లో 2 టైమ్స్ మీరు టైమ్అవుట్ అటు బ్రేక్ తీసుకోవచ్చు, క్లియరా? సో ఆ 10 మినిట్స్లో మీకు వేస్ట్ టైం ఉంటుంది, రైడర్స్ పోయేటప్పుడు టైం వేస్ట్ అవుతుంది కదా, దాంట్లో కూడా అది కూడా దాంట్లోనే కౌంట్ వస్తుంది, క్లియరా? ఒక రైడ్కి 30 సెకండ్స్ ఉంటుంది, లాస్ట్ 5 సెకండ్స్ అన్నప్పుడు మీకు అలర్ట్ వస్తుంది. ఆ 5 సెకండ్స్ తర్వాత కంప్లీట్ అయిన తర్వాత రైడర్ లోపల ఉంటే రైడర్ అవ్వదు, క్లియరా? అది చూసుకోండి, ఇది ఫైనల్, క్లియరా? బోనస్, బోనస్ కూడా సేమ్ తెలుసు కదా మీకు, ఇలా బోనస్ టచ్ చేసి కాల్ లేపితేనే బోనస్, ఇలా 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 వెళ్ళి టచ్ చేస్తే బోనస్ పాయింట్ కాదు, క్లియరా? చూసుకో, ఎంపైర్ ఏం చెప్తే అదే డిసిషన్. బోనస్
బీటెక్ వర్సెస్ డిప్లొమా మ్యాచ్లో డిప్లొమా ఫస్ట్ ఇయర్ అయితే మ్యాచ్ అయితే విన్ అయింది ఫైనల్స్లో కబడ్డీ మ్యాచ్. కబడ్డీ మ్యాచ్ అయితే ఇప్పుడే అయిపోయింది, అందరూ కాలేజ్ లోపలికి అయితే వెళ్తుండే ఎందుకంటే ఇది లంచ్ టైం కాబట్టి. సో లంచ్ చేసినాక క్రికెట్ అయితే స్టార్ట్ అవుతుంది. నేను వచ్చే లోపే టాస్ అయితే వేసేసారు, థర్డ్ ఇయర్ టాస్ విన్ అయింది, బౌలింగ్ అయితే తీసుకున్నారు. సో ఫస్ట్ థర్డ్ ఇయర్ బౌలింగ్ అండ్ సెకండ్ ఇయర్ వచ్చేసరికి బ్యాటింగ్. ఇక్కడ నా వీడియో మంచి మంచి క్లిప్స్ తీద్దామని నా ట్రైప్యాడ్ ఉన్న నా కెమెరా అయితే పెట్టుకున్నా. సార్స్ అక్కడ ఉన్నారు స్కోర్ చేయడానికి, మా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. సో క్రికెట్ మ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం. మామ కర్ర ఉన్నా ఫోటో కాదురా వీడియో ఇట్లా హాయను మామ నువ్వు కర్రగా ఉన్నావు. విత్ ఇన్ 5 మినిట్స్ లో క్రికెట్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఎంపైరింగ్ చేసే సార్స్ అయితే గ్రౌండ్ లోకి అయితే వెళ్తుండే అండ్ అందరు అయితే ఫీల్డింగ్ అయితే సెట్ చేసుకుంటారు. ఇప్పుడు జరిగే ఫైనల్స్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ మ్యాచ్. సో తప్పకుండా అందరు ఎవరు స్కిప్ చేయకుండా అయితే ఫుల్ వర్క్ అయితే చూడండి. నవీన్ హాయ్ అప్పరా కెమెరాకి. నవీన్ ఆన్ ద ఫీల్డ్, అందరూ ఏమంటారు ఫీల్డింగ్ కదా, ఆ ఫీల్డింగ్ కి సెట్ అవుతుర్రు. సెకండ్ ఇయర్ వాళ్ళు బ్యాటింగ్ కి దిగారు. బౌలింగ్ శివపాల్ అయితే చేస్తారు, ఆల్రెడీ ఫస్ట్ బౌల్ అయితే చేసారు, వీడియో తీసుకుని మర్చిపోయినా. సెకండ్ ఇయర్ వాళ్ళకి 2D 2D టూడీ అయితే వచ్చింది. ఇప్పుడు బ్యాటింగ్ చేసేసరికి వరప్రసాద్ సెకండ్ ఇయర్ హాయ్. నేను మాట్లాడే డైరెక్ట్ కెమెరాతో కాబట్టి కొంచెం వాయిస్లో ప్రాబ్లం ఉండొచ్చు, అడ్జస్ట్ చేసుకోరి. దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నా మ్యాక్స్. ఫస్ట్ క్రికెట్ వీడియోకి యాక్చువల్లీ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చిన, అదంత బాగా రాలేదు. సో అందుకే ఇక్కడ డైరెక్ట్ లైవ్లో మాట్లాడుతున్నా, క్యామ్ తీసుకొచ్చి ఐఫోన్లో తీస్తాను అనేది కెమెరాలో ఇస్తున్నా, బికాస్ జూమ్ కూడా కొంచెం పర్ఫెక్ట్ ఉంటుంది, క్వాలిటీ కూడా పర్ఫెక్ట్ ఉంటుందని కోరితే నీకే ఎక్కువ నాయస్. అది క్యాచ్ క్యాచ్ అబ్బా. కెప్టెన్ నరేష్ బౌలింగ్ వేస్తుండు. రెండు ఓవర్లు అయితే కంప్లీట్ అయిపోయింది, 10 రన్స్ అయితే తీసిర్రు అండ్ ఇప్పుడు థర్డ్ ఓవర్. ఫస్ట్ బాల్ అయిపోయింది. మనకి పెద్ద క్రికెట్ గురించి అంత తెలియదు, కామెంటరీ పట్టించుకోకండి, ఏదో టైం పాస్ చెప్తున్నా. ఆది నారాయణ ఇప్పుడే వికెట్ తీసిర్రు. నేను వికెట్ తీసేదే వీడియో తీయకుండా మర్చిపోయినా. ఓకే నైస్ గేమ్, నైస్ గేమ్. 3 ఓవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది, స్కోర్ వచ్చేసరికి 13. ఇప్పుడు సిఎస్ తేజస్ అయితే బౌలింగ్ అయితే చేస్తుండు. ఫోర్ ఓవర్స్ అయితే అయిపోయినాయి, 5th ఓవర్ రన్ అవుతుంది. 4 ఓవర్స్కి 15 స్కోర్ అండ్ వికెట్స్ 2 వికెట్స్. అండ్ ఇప్పుడు 3rd వికెట్ కూడా పడ్డది. మా వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నారు అండ్ బౌలింగ్ చేసే పేరు మా క్లాస్ తరుణ్, బ్యాటింగ్ వచ్చేసరికి విశాల్. ఇంకో క్యాచ్ ఆది, పోయిన మ్యాచ్ లో 2 క్యాచ్లు పట్టిండు అండ్ ఈ మ్యాచ్ లో 1 క్యాచ్. గుడ్ 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 గుడ్, వెల్ ప్లేడ్. 5th ఓవర్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది, స్కోర్ వచ్చేసరికి 19 వికెట్స్, 4 వికెట్స్. కెప్టెన్ నరేష్ అయితే బౌలింగ్ అయితే వేస్తుండు, పవన్ అయితే బ్యాటింగ్. వైట్ బాల్ నరేష్ అయితే బౌలింగ్ అయితే వేస్తుండ్రు, నితిన్ బ్యాటింగ్.
ఒక రన్ అయితే వచ్చింది. ఈ ఓవర్ అయితే ఇంకా రెండు ఓవర్లు ఉంటాయి. మనం లాస్ట్ ఓవర్లో వీడియో కంటిన్యూ చేద్దాం, లెంత్ అయితే మళ్ళీ ఎక్కువ. అండ్ సెవెంత్ ఓవర్ అయితే కనబడైతే ఇప్పుడు ఎయిత్ ఓవర్ లాస్ట్ ఓవర్ అండ్ స్కోర్ వచ్చేసరికి 28-7 వికెట్స్. ఈరోజు కొంచెం గాలి ఎక్కువ ఉంది, ప్లస్ ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది. ఊకే వికెట్స్ డౌన్ అవుతున్నాయి అంటే పడుతున్నాయి. అండ్ లాస్ట్ ఓవర్ స్కోర్ వచ్చేసరికి 33 అండ్ డిప్లొమా దాటి టార్గెట్ వచ్చేసరికి 34 ఇన్ 8 ఓవర్స్. సో అందరు డిస్కషన్ చేస్తారు, సెకండ్ ఇయర్ వాళ్ళు ఫీల్డింగ్ అయితే సెట్ చేసుకుంటారు, ఏమో వాళ్ళు అయితే ఓపెనర్గా పంపాలందరూ సెట్ చేసుకుంటారు. చాలా టఫ్ ఇచ్చారు మ్యాచ్ అయితే, వీళ్ళు కూడా బౌలింగ్ ఎట్లా ఇస్తారు వెళ్ళది. మా వాళ్ళు ఫీల్డింగ్ చాలా టఫ్ ఇచ్చారు, వికెట్స్ కూడా చాలానే వేసారు. నడవబోతున్నాయి మా క్లాస్ థర్డ్ ఇయర్ నుంచి, డిప్లొమా థర్డ్ ఇయర్ నుంచి ఓపెనర్స్ అయితే దిగారు తరుణ్ అండ్ తేజస్ ఫస్ట్ ఓపెనర్స్. ఓవర్ అయితే స్టార్ట్ అయింది వర అండ్ ఫస్ట్ వాళ్ళనే 2D అయితే తీసారు డిప్లొమా థర్డ్ ఇయర్. ఫస్ట్ ఓవర్ అయితే కంప్లీట్ అయింది, సెకండ్ ఓవర్ స్టార్ట్ అయింది అండ్ రన్స్ వచ్చేసరికి 4 రన్స్ అయితే తీసారు. అండ్ ఇప్పుడు తేజస్ అయితే బ్యాటింగ్ అయితే చేస్తుండు. మళ్ళీ ఇంకో రన్ కూడా వచ్చేసింది తరుణ్ కమాన్. అండ్ బాల్ అయితే ఇస్తారు తరుణ్ బ్యాటింగ్. టూ ఓవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది, స్కోర్ వచ్చేసరికి 8 రన్స్. అండ్ ఇప్పుడే థర్డ్ ఓవర్ అయితే స్టార్ట్ అయింది తరుణ్ బ్యాటింగ్. థర్డ్ ఓవర్ లో ఫస్ట్ బాల్ వచ్చేసరికి నో బాల్ ఇచ్చారు, సో బాల్ కౌంట్ కాదు. థర్డ్ ఓవర్ అయితే కంప్లీట్ అయిపోయింది, స్కోర్ వచ్చేసరికి 13 అండ్ ఇప్పుడు ఫోర్త్ ఓవర్ అయితే స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఇయర్ నితిన్ బౌలింగ్ అయితే చేస్తుండు, తేజస్ వచ్చేసరికి బ్యాటింగ్. జర్రన్ మిస్ క్యాచ్ అవుట్ అయ్యేది, ఫస్ట్ వికెట్ పడేది. ఇంతవరకు ఫస్ట్ వికెట్ అయితే వాళ్ళే అండ్ 1 రన్ అయితే తీసారు. ఇప్పుడు ఒక వికెట్ అయితే వాడే తరుణ్ నాడ్ అయితే అవుట్ అయ్యిండు. వంశీ అయితే ఎక్కిన బ్యాటింగ్. అండ్ ఇప్పుడు వచ్చేసరికి నవీన్ బ్యాటింగ్. ఎప్పటి నుంచో నవీన్ నవీన్ అని చెప్తున్నారు ప్రతి వీడియోలో. సో నవీన్ అయితే బ్యాటింగ్ అయితే చేస్తుండే ఇప్పుడు. దీని మీద నా మెయిన్ హోప్స్ అని ఇట్లా ఆడుతాడు, అయితే మంచిగా ఆడతాడు అనుకుంటున్నా. మొన్న మంచి ఆడలే కానీ ఈరోజు ఇరే తీసాడు మ్యాచ్. తేజస్ అయితే బ్యాటింగ్. ఇప్పుడే హైపిచ్చిన రన్ అవుట్ అయిపోయిండు. ఫిఫ్త్ ఓవర్ అయితే స్టార్ట్ అయింది, ఫిఫ్త్ ఓవర్ లో థర్డ్ బాల్ అయితే అయిపోయింది ఫోర్త్ బాల్. సో స్కోర్ వచ్చేసరికి 18. చూద్దాం గెలిచారు గెలవరు మ్యాచ్, చాలా క్రిటికల్ గా మారుతుంది. శివ బాల్ బ్యాటింగ్. ఇంకా మనకి 3 ఓవర్స్ ఉన్నాయి, 3 ఓవర్స్ ఉన్నాయి ఇంకా 14 రన్స్ కొడితే విన్. హోప్ ది బెస్ట్. 6 ఓవర్ అయితే స్టార్ట్ అయింది, వరప్రసాద్ బౌలింగ్, తేజస్ బ్యాటింగ్. Run!
25 స్కోర్, 6 ఓవర్స్ అయితే అయిపోయినాయి. లా 2 ఓవర్స్ 9 రన్స్ టు విన్, 9 రన్స్ టు విన్ మ్యాక్స్ కొడతారు అనుకుంటా. సిఎస్సి అఖిల్ బ్యాటింగ్ ఇప్పుడు, మా రూమ్ మేట్ కూడా. అఖిల్ కమాన్, యు కెన్ డు ఇట్. ఇంకా 9 బాల్స్ వెంకటేష్ ఫీల్డ్ లోకి దిగండి. మా క్లాస్ వెంకటేష్ 9 బాల్స్ లో 7 రన్స్ అయితే కొట్టాలి. 7 చూసి ఎప్పుడే స్కోర్ చేసాం. 7 రన్స్ తో విన్, 6 అయితే డ్రా. రెండు వైట్ బాల్ అయినాయి కాబట్టి ఒక రన్ అయితే కౌంట్ చేస్తారు. ఇప్పుడు టార్గెట్ 4 రన్స్ టు విన్, 8 బాల్స్ 4 రన్స్. కమాన్ వెంకటేష్, కమాన్. అండ్ ఇది మన ఫైనల్స్ లో లాస్ట్ ఓవర్, 4 రన్స్ అయితే విన్, 3 రన్స్ అయితే డ్రా. సో ఫస్ట్ బాల్ అఖిల్ అయితే బ్యాటింగ్. లాస్ట్ ఓవర్ లో ఫస్ట్ బాల్ వికెట్స్ అన్నందుకు ఎక్స్ట్రా రన్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు డ్రా ఉన్నాయి మ్యాచ్, ఇప్పుడు ఒక్క రన్ చేస్తే విన్ అయిపోద్ది. సారీ 2 రన్స్ ఇచ్చారు, 3 రన్స్ క్యాన్సిల్ చేశారు. ఇంకా 2 రన్స్ చేసేవాలి, 2 రన్స్ చేస్తే విన్ అవుతారు. కొంచెం నాయిస్ ఉన్నది అందుకే క్రిటికల్ మూమెంట్. కార్తీక్ నీ మీదనే ఉంది గేమ్. లా 2 బాల్స్, 2 రన్స్ లో విన్, 1 రన్ కొడితే డ్రా. వెంకటేష్ బ్యాటింగ్, కమాన్. లా 2 బాల్స్, లాస్ట్ బాల్, లాస్ట్ రన్. ఆది బ్యాటింగ్, ఒక రన్ తీస్తే విన్ లేకపోతే డ్రా. టచ్ వన్ ద మ్యాచ్, డిప్లొమా ఆర్డర్ వన్ ద మ్యాచ్. డిప్లొమా దాడియర్ అంటారా బాబు. ఇవాళ రాగా గ్రౌండ్ మొత్తం ఎంత రష్ ఉందో ఇప్పుడు అంత ఖాళీ అయిపోయింది, ఎందుకంటే టైం అయింది కాబట్టి. సో మేము కూడా వెళ్తున్నాం. ఇది కబడ్డీ ఫైనల్స్ అండ్ క్రికెట్ ఫైనల్స్ అయితే అయిపోయింది. కబడ్డీలా డిప్లొమా ఫస్ట్ ఇయర్ గెలిచింది, అండ్ క్రికెట్ లా డిప్లొమా థర్డ్ ఇయర్ అయితే గెలిచింది. చాలా బాగా అనిపించింది ఈరోజు కూడా క్రికెట్ మ్యాచ్ అయితే. వీడియో రికార్డ్ చేసే డేట్ వచ్చేసరికి 26, అండ్ 2 డేస్ తర్వాత యాన్యువల్ డే అవుతుంది. రేపు ఏదో ట్రెడిషనల్ వేర్ ఏదో ఉందన్నమాట. అండ్ ఫైనల్స్లో ఫైనల్స్ వాలీబాల్ అవుతున్నది ఇంకా మ్యాచ్, దాని గురించి ఏం తీయగానే ఇవైతే కంప్లీట్ అయిపోయినాయి స్పోర్ట్స్. ఇక డైరెక్ట్ యాన్యువల్ డేలోకి వెళ్తాం. యాన్యువల్ డేలో మ్యాక్స్ నేను ఫుల్ వీడియో తీయకవచ్చు, షార్ట్ వీడియో నేను తీస్తా. తీసే ఉంటే తీద్దాం ఫుల్ వీడియో, ఎందుకంటే మనకి యాన్యువల్ డే ఆఫ్ సాంగ్స్ ప్లే చేస్తారు కాబట్టి కాపరేట్ స్ట్రైక్ వచ్చే అవకాశం ఉన్నది. దానివల్ల ఫుల్ వీడియో అయితే తీయడం కష్టం. మ్యాచ్ అయితే చాలా బాగా జరిగింది. మీకు ఎలా అనిపించిందో, మీకు కూడా బాగానే అనిపిస్తుందండి, ఎలా అనిపించింది కానీ సరేనా. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని బ్లాగ్స్ కోసం. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి, అప్పుడే నేను చేసిన నోటిఫికేషన్స్ కానీ మీ ఫోన్లోకి అయితే వస్తాయి లేకపోతే రావు. ఆన్ చేసుకోండి, ఉంటాయిగా. బాయ్ బాయ్.